నెల్లూరు కార్పొరేషన్లో మార్టిగేజ్ అవినీతి తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కార్పొరేషన్ కుంభకోణంలో వైసీపీ నాయకులు కీలకంగా ఉన్నారన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే అవినీతి జరిగిందన్నారు. ఈ అవినీతిలో రాష్ట స్థాయి అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, విచారణను నిర్లక్ష్యం చేస్తున్నారని పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్టిగేజ్ అవినీతి ఫైళ్లపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశానని చెప్పారు. త్వరలోనే హైకోర్టుకు వెళతానని ఆనం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడారు. మీకు అందరికీ తెలుసు, ఒక 10 రోజుల ముందర నెల్లూరు టౌన్ కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన మార్టిగేజ్ స్కామ్ గురించి మీ ముందరకు వచ్చాను. ఒక నెల్లూరు పట్టణమే కాదు, ఈరోజు గూడూరు, కావలి, ఒంగోలు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్టిగేజ్ స్కామ్ జరిగిందనేది వాస్తవం. అన్నీ బయటకు తీలేను కాబట్టి, ఒక నెల్లూరు కార్పొరేషన్లో మా ఊరు కాబట్టి నేను మొత్తం డేటా తీసి మీ ముందరకు తీసుకొని రావడం జరిగింది. ప్రెస్కి అంతా ఇచ్చాం, ఆఫీషియల్స్కి అంతా ఇచ్చాం. ఈరోజుకి కూడా ఇంత కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదనేది వాస్తవం, అసలు పట్టించుకోలేదనేది వాస్తవం. ఈరోజు నేను చెప్తున్నా ఇన్ని ఫైల్స్ నేను మీకు అందరికీ చూపించా మొన్న ప్రెస్ మీట్లో. ఈరోజు నేను అడుగుతున్నా, బయట వాళ్ళు వచ్చి మార్టిగేజ్లు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఇచ్చా, ఆధార్ కార్డు నంబర్లు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా, ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు, దీని మీద విచారణ ఉండదు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కరెక్ట్గా వారం లోపల దీని మీద హైకోర్టుకు వెళుతున్నాం. అట్లీస్ట్ న్యాయస్థానం అన్న ఇక్కడ జరిగిన అవినీతి, ఆ న్యాయస్థానం అన్న మాకు న్యాయం చేస్తుందని మేమందరం భావిస్తున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగో 2 మార్టిగేజ్లు రిలీజ్ చేశారు, 2 ఒకే ఫైల్ నంబర్, రెండిటికి అడ్రస్ దయా, రెండిటికే ఒకే ఫైల్ నంబర్. అంటే ఒక ఎందుకు ఇప్పుడు ఇంత మొహమాటం ఎందుకని అడుగుతున్నా. అన్నిటికీ ఒకే ఫైల్ నంబర్ వేసి మొత్తం రిలీజ్ చేసేయండి. ఈరోజు నేను చెప్పేది ఒకటే, మార్టిగేజ్ స్కామ్లో ఫాజరీ జరిగిందనేది చాలా తక్కువ. ఫాజరీ అనేసి ఒక 6 ఫైల్స్ చూపించి పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సు, పెద్ద పెద్ద అసిస్టెంట్ కమిషనర్లు, పెద్ద ఆఫీషియల్స్ని అందరినీ ఈరోజు కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆనం అనే వ్యక్తి సహకరించడు అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఫాజరీ అని 5 మందిని అరెస్ట్ చూపించి పాపం ఆ టీపీఓల్ని, ఆ చిన్న చిన్న వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేసేసి పెద్ద పెద్ద చేపలు, బాగా తినిన చేపలు, కోట్ల రూపాయలు తినిన చేపలను మాత్రం మీరు పట్టుకోరా? వైసీపీ నాయకుల హస్తం దీంట్లో లేదా? ఐఏఎస్ ఆఫీసర్స్ హస్తం దీంట్లో లేదా? లేకపోతే ఈ స్కామ్ ఎలా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే అంత లెక్కలేనితనమా? 5 మందిని అరెస్ట్ చేయడం కాదు, ఈరోజు ఇన్ని ఫైల్స్, నేను 73 ఫైల్స్ తీసా, ఇంకా 110 ఫైల్స్ ఉన్నాయి తీయాల్సినవి, అవి కూడా తీస్తాం, హైకోర్టుకు వెళతాం, సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిఐడి ఎంక్వైరీ అన్న అడుగుతాం. ప్రతి దీంట్లో పాల్గొన్న 2 ఐఏఎస్ ఆఫీసర్లు, హరిత గారు, వికాస్ మర్మత్, ఇద్దరిని జైలుకి పంపించేది ఖాయమని కూడా నేను మనవి చేస్తున్నా. చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్, ఈ పెద్ద తలకాయలందరూ కోట్ల రూపాయలు తినేసి ఇష్టం వచ్చినట్టు మార్టిగేజ్లు రిలీజ్ చేశాడు. అసలు ఏపీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చెప్తుంది? ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే అసలు అపార్ట్మెంటు అసలు ఉండేదానికి లేదు. ఎందుకు ఉండేదానికి లేదు అంటే అది జీవించేదానికి సరైన వసతులు, ఫైర్ గేర్ అన్నీ ఉండాలి, అప్పుడే నీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓసీ లేకుండా మార్టిగేజ్ లెటర్ రిలీజ్ చేస్తారా? మీ అపసొత్తా? దానికి బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకయ్యా? మీరు బోర్డు పెట్టేయండి కార్పొరేషన్ కాడ, బిల్డింగ్ కట్టుకోవాలంటే 20 లక్షలు, అన్ని అనుమతులు కావాలంటే 10 లక్షలు, ఆడొచ్చి లంచాలు ఇచ్చేసి మీరు సంతకాలు పెట్టేసి వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లు. 2 కోట్ల 40 లక్షల రూపాయలు ఒక ఫైల్ మీద నోటింగ్ పెట్టున్నారు కట్టాలని, డబ్బులు రిలీజ్ చేసేస్తారా? ఇది కార్పొరేషనా, మీ ఇంట్లో
మీ ఇంట్లో లెక్కలు రాసుకునేదా? అర్థం పర్థం ఉండాలి. ఎట్టిచ్చారా మీకు ఐఏఎస్ ఆఫీసర్స్? నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. వాట్ బ్రెయిన్స్ డూ యూ గైస్ హ్యావ్? యూ ఆల్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ టుడే అండ్ యూ డోంట్ నో ద బ్లడీ బేసిక్స్? ఐఎమ్ క్వశ్చనింగ్ ది ఐఏఎస్ క్యాడర్ టుడే. హౌ కెన్ యూ హ్యావ్ ఆఫీసర్స్ లైక్ దిస్ హూ డైగ్రెస్, హూ గో అగేన్స్ట్ ఎవ్రీ రూల్ ఇన్ ద రూల్ బుక్ అండ్ దే గెట్ అవే విత్ ఇట్? నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. వి ఆర్ గోయింగ్ టు గో టు ద హై కోర్ట్ అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. విల్ మేక్ ఆల్ దీస్ గైస్ పే ఫర్ ఆల్ దేర్ మిస్టేక్స్ దట్ దే హావ్ డన్. సో ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ అయిపోయింది, ఫాజిరీలు చేసేసారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇదంతా ఒత్తి నాన్సెన్స్, అంత అబద్ధం. ఇది జరిగింది పథకం ప్రకారం 10 నుంచి 15 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది వాస్తవం. దీంట్లో పెద్ద పెద్ద వైసీపీ నాయకులు ఆ కాలంలో ఆ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. హైకోర్టుకు వెళుతున్నాం, త్వరలో హైకోర్టులోనే తేల్చుకుంటామని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. మీకు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాను, అందరికీ ఇచ్చాను. సరే, హైకోర్టుకు పోయే ముందర కలెక్టర్ గారికి ఇమ్మన్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇస్తున్నాను. నేను అడుగుతున్నాను, ఆల్రెడీ విచారణ జరిగింది కదా, విచారణ జరిగిందా లేదా దీని మీద? ప్రీవియస్ డిఎస్పీ, రూరల్ డిఎస్పీ గారు దీని మీద విచారణ చేశారు. ఏమాయన కనిపిలే? కళ్ళు కనిపించలేదా? ఎందుకు కనిపిలే? మాకు కనిపించింది, నీకు కనిపిదా? ఎంత తిన్నామని అడుగుతున్నాం ఈరోజు. ఆయన పేరేంది? శ్రీనివాసులు రెడ్డి. శ్రీనివాసులు రెడ్డి దీని మీద పూర్తి విచారణ చేశాడు. ఏం విచారణ చేశాడు? నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకునేదాన్ని సిగ్గుగా లేదా శ్రీనివాసులు రెడ్డి అని నేను అడుగుతున్నా. నేను కనిపెట్టా, 3 రోజుల్లో కనిపెట్టా మొత్తం కాగితాలు తీసి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, వీరికి సంబంధించిన ఏ ఫైల్ కూడా కార్పొరేషన్లో లేదు. మొత్తం కార్పొరేషన్లో ఫైల్స్ అన్నీ ఎత్తేశారు. సింగిల్ ఫైల్ లేదు, సింగిల్ నోట్ ఫైల్ లేదు, సింగిల్ డాక్యుమెంట్ లేదు, అన్నీ మాయమైపోయినాయి. కాబట్టి వీళ్ళు విచారణ చేసినా ఆడేం దొరకదు. కానీ ఆ కాగితాలు మేము మా దగ్గర ఉన్నాయి, ఆ కాగితాలు మేము సంపాదించాం, ఆ కాగితాలు ఈరోజు కలెక్టర్ గారికి ఇస్తున్నాం. కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది, కలెక్టర్ గారు న్యాయం చేస్తారు. వీళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేస్తారు, లేదు ఆయన కూడా ఏం చేయనంటే విల్ గో టు హైకోర్ట్ యాజ్ డిసైడెడ్. సో ఇబ్బంది ఏం లేదు. ఎనీ అదర్ క్వశ్చన్స్? విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వకార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 379 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.